హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా బాగాలేదు? వేరే బాగుంది. వేరే చెప్దాం. హాయ్ ఎవరీవన్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2020. ఎవరిని కొడతాను ఏంటి? చెప్తున్నట్లేదు. ఎవరిని కొట్టడానికి వారికి ఎత్తట్టు. నేను ఏం చేశాను చెప్పు ఇప్పుడు. ఏంటి ఏం సెకండ్ ఎత్తున ఎవరున్నారు? హ్యాపీ న్యూ ఇయర్. We wish you a happy new year. 2020. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను క్రిస్మస్కి చాలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే బికాస్ ఆఫ్ వర్క్ అనేది చాలా హెవీగా ఒకేసారి వచ్చింది. సో దానివల్ల నేను క్రిస్మస్ యాక్చువల్లీ ఫుల్ డే అంతా బయట తిరుగుదాం అనుకున్నాను. సో న్యూ ఇయర్కి అయినా తిరుగుదాం, అదే కొంచెం ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నా, బట్ అది కూడా మ్యాక్సిమం 50-50 అని ఎలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అసలు ఇప్పటి వరకు ఏ వీడియో కానీ అంత యాటిట్యూడ్ ఏమీ ఎప్పుడూ కూడా చూపించలేదు. బట్ ఇప్పటి నుంచి కూడా కొంచెం, అంటే నేను ఈ రేంజ్కి రావడానికి కారణం నాకు బాగా సపోర్ట్ చేసింది నా క్లయింట్స్కి. సో వాళ్ళ కోసం నేను చాలా చేస్తాను అండ్ ఇంకా చేస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరికి బెస్ట్ అవుట్పుట్ అనేది నేను కంపల్సరీగా ఇస్తాను. నన్ను ట్రీట్ చేసిన విధానం కానీ, సో నన్ను బాగా ఇష్టపడే విధానం కానీ ప్రతిదీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నాకు సపోర్ట్ ఇచ్చిన క్లయింట్స్, నేను చేసిన ప్రతి ఈవెంట్ కూడా నాకు ప్రతిదీ సక్సెస్ తెచ్చిపెట్టింది. అండ్ అలాగే క్లయింట్ నాకంటే ఎక్కువ బాగా సాటిస్ఫాక్షన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మంచి రివ్యూ ఇచ్చారు. బట్ ప్రతి ఒక్కరి పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే చాలామంది ఉన్నారు. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, ఈ వీడియో జస్ట్ క్యాజువల్గా మాత్రమే జస్ట్ చేస్తున్నాను. నేను 2017లో స్టార్ట్ చేశా, బట్ 1 ఇయర్ అనేది నేను చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. 2018లో మాత్రం ఇయర్ మొత్తం ఫుల్ సక్సెస్ వీడియో నచ్చింది నాకు. అండ్ 2019 కూడా సూపర్ ఉంది. అండ్ 2020 కూడా అల్టిమేట్గా ఉండాలని నేను కంపల్సరీ కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకంటే ఎక్కువ నా క్లయింట్స్ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ అలాగే ప్రతి దాంట్లో కూడా నాకంటే వాళ్ళు బెస్ట్ ఉండాలి. ప్రతి ఇయర్ ఏదో ఈవెంట్ చేసుకోవాలి, ఆ ఈవెంట్ని కంపల్సరీ నన్నే పిలవాలి అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరిని కోరుకుంటా. క్లయింట్స్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి అనేది నేను కంపల్సరీ కోరుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే, 1 అవర్ నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటే కనుక చాలా చాలామందికి చెప్పాలి. అందులో మోస్ట్గా చెప్పాలంటే కొంతమంది ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చేది సందీప్ గడు, కోతి, కెమెరా ఓపకరా దరిద్రుడే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్గా కలిశాను నారాయణ అండ్ ఆర్కే డిజిటల్స్. యాక్చువల్లీ మనోడు నాది యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి రావాలని ఉద్దేశం లేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్లో 5D కెమెరా లేనప్పుడు చాలా ఇబ్బంది పడినప్పుడు, నేను ఎవరో కూడా తెలియనప్పుడు ఒక స్టూడియో ఆయన జస్ట్ నేను అడిగానని చెప్పి నాకు కెమెరా ఎక్సెట్రా అన్నీ కలిపి ఇచ్చాడు. ఏ విధమైన సెక్యూరిటీ రీజన్స్ ఇవేమీ లేకుండా చాలా ఇచ్చాడు. నేనైతే మాత్రం కంపల్సరీ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను, బట్ ఇలా అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇలా చాలామంది ఉన్నారండి. చాలామంది అంటే ఒక 10 మంది ఉంటారు మోస్ట్, అండ్ చిన్న చిన్నగా అయితే మాత్రం చాలామంది ఉన్నారు. కానీ ప్రతిదీ కూడా నేను గుర్తుపెట్టుకుంటా, కంపల్సరీ వాళ్ళందరూ బాగుండాలనే చూస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఈ సక్సెస్కి కారణం నా క్లయింట్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. అలాగే నేను కంపల్సరీగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతాను, ఎక్కాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2020. అండ్ ప్రతి ఒక్కరికి ఇయర్ ఫుల్ హ్యాపీగా ఉండాలని అండ్ హెల్దీగా ఉండాలని నేను మీ అన్నది ఫోకస్ ఈవెంట్స్.